అందరు నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు ఒక కొత్త టాపిక్, యు గోయింగ్ టు లెర్న్ అబౌట్ న్యూ టాపిక టుడే. నార్మల్గా టీవీస్లో కార్టూన్స్లో మౌగ్లి అనే క్యారెక్టర్ విని ఉంటారు, చాలామంది చూస్తుంటారు కూడా. హీస్ అ యంగ్ బాయ్ హూ లివ్స్ ఇన్ ద ఫారెస్ట్ సరౌండెడ్ బై యానిమల్స్. ఒక చిన్న పిల్లోడు యానిమల్స్ చుట్టూరు ఫారెస్ట్లో తిరుగుతుంటాడు. అండ్ ఈ క్యారెక్టర్ వచ్చి చాలా ఫేమస్ అయింది. యాక్చువల్గా ఇది వచ్చి చూసినప్పుడు అంతా ఇదంతా ఒక ఫెయిరీ టైల్ అండ్ ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ అనుకుంటాం. బట్ ఇది ఈ మూవీని డైరెక్ట్ చేసిన అతను, యాక్చువల్గా దిస్ ఇన్స్పిరేషన్ హెస్ బీన్ టేకెన్ ఫ్రమ్ అ రియల్ లైఫ్ మోగ్లి. సో సచ్ పీపుల్ ఆర్ నోన్ యాజ్ ఫెరల్ చిల్డ్రన్. సో ఈరోజు వీడియోలో ఈ ఫెరల్ చిల్డ్రన్ గురించి మాట్లాడబోతున్నాను, కైండ్లీ స్టే ట్యూన్. అండ్ ఫస్ట్ కేస్ ఆఫ్ ఫెరల్ చిల్డ్రన్ రిపోర్ట్ ఇన్ ఇండియా, హిజ్ నేమ్ వాజ్ దినా సనిచార్. 1872లో ఒక గ్రూప్ ఆఫ్ హంటర్స్ సికంద్రా అనే ఒక ఊరు యూపీలో ఒక ఫారెస్ట్లో హంటింగ్ అనేది వెళ్తున్నారు. నార్మల్గా హంటర్స్ వచ్చి హంటింగ్ చేస్తారు కాబట్టి దే వెంట్ ఇన్ సైడ్ ద ఫారెస్ట్ లుకింగ్ ఫర్ సమ్ యానిమల్స్ ఆర్ సంథింగ్. సో చూసినప్పుడు ఒక ప్యాక్ ఆఫ్ ఉల్ఫ్స్ చూస్తున్నారు. ఐ మీన్ ఉల్ఫ్ అంటే తెలుగులో తోడేళ్ళు అంటారు. ఇట్స్ వైల్డ్ యానిమల్. సో ఆ గ్రూప్లో చూసినప్పుడు ఒక చిన్న పిల్లాడు ఆ గ్రూప్లో కనిపెట్టాడు వాళ్ళకి. సో ఈ వెంటనే ఈ హంటర్స్ వెళ్ళి ఆ ఉల్ఫ్స్ని చంపేసి ఆ అబ్బాయిని కాపాడుతున్నారు. ఆ అబ్బాయిని చూడగానే కొంచెం వాళ్ళకి డిఫరెంట్గా అనిపించింది. ఐ మీన్ కొంచెం బిహేవ్ చేసే విధానము, కొంచెం చూసేదానికి నార్మల్గా కొంచెం వాళ్ళకి డౌట్ అనేది వచ్చింది. సో ఏదైతే ఏంది, వీళ్ళు కూడా మనుషుల మనలా మనిషి అని చెప్పి వెంటనే వెళ్ళి ఒక ఆర్ఫనేజ్లో, ఐ మీన్ ఒక శరణాలయంలో, అనాథ శరణాలయంలో ఇతను వెళ్ళి చేరుస్తున్నారు. సో దిస్ గాయ్ వచ్చిన అది వచ్చి ఆయన వచ్చి చేరిన రోజు వచ్చి సాటర్డే. సో వాళ్ళ యొక్క సెంటిమెంట్గా ఆయన పేరు వచ్చి దినా సనిచార్ అని పెట్టారు. వాళ్ళ లాంగ్వేజ్లో సనిచార్ అంటే సాటర్డే అని చెప్పి. సో ఈ అబ్బాయిని ఆడ చేర్చినప్పుడు ఆయన ఏజ్ వచ్చి 66 ఇయర్స్ ఆరేళ్ళు. సో వీళ్ళు వచ్చి ఇతనికి వచ్చి ఒక మంచి బట్టలు ఇస్తున్నారు వేసుకోవడానికి, ఫుడ్ పెడుతున్నారు అండ్ మాటలు నేర్పిస్తున్నారు. బట్ హిస్ బిహేవియర్ వాజ్ వెరీ మచ్ డిఫరెంట్. ఐ మీన్ చాలా అడచడము, కరవడము, ఐ మీన్ హర్ట్ చేయడం, ఐ మీన్ ఎవరైనా హ్యూమన్ చూసే వెంటనే వెళ్ళి వాళ్ళని అటాక్ చేయడము, అండ్ ఫుడ్ వచ్చి ప్లేట్లో పెడితే తినకుండా నేల మీద పెట్టి నేల మీద ఉన్న ఫుడ్ తినడము, అండ్ ఇలాగా ఐ మీన్ చాలా వింత, ఐ మీన్ యానిమల్ బిహేవియర్ ఎక్కువ ఎగ్జిబిట్ చేసేవాడు. వీళ్ళకి వచ్చి వెంటనే వచ్చి దీని మీద రీసెర్చ్ చేసి ఒక ఫ్రెండ్ సైంటిస్ట్ ఏం చెప్తున్నాడంటే, ఇట్లాగా చిన్న ఏజ్లోనే, ఐ మీన్ ఒక చిన్న 3-4 ఇయర్స్, ఐ మీన్ 2-3 ఇయర్స్ ఉన్నప్పుడే చిన్న పిల్లోళ్ళు వాళ్ళ పేరెంట్స్ నెగ్లెక్ట్ వల్ల ఏదైనా ఫారెస్ట్లో ఒక వైల్డ్ యానిమల్ చుట్టూ పెరిగితే వీళ్ళనే ఫెరల్ చైల్డ్ అంటారు. ఈ ఫెరల్ చైల్డ్ అనే వాళ్ళు ఆ గ్రూప్లో, యానిమల్ గ్రూప్లో పెరగడం వల్ల మోస్ట్లీ ది ఎగ్జిబిట్ ద ట్రేట్స్ ఆఫ్ యానిమల్స్. ఐ మీన్ యానిమల్స్ ఏం చేస్తాయంటే హౌల్, ఐ మీన్ గ్రౌల్ చేస్తాయి, బార్క్ చేస్తాయి, అండ్ గట్టిగా అడచడము, కరవడం, ఇవన్నీ ఒక మనిషి అనేది చేస్తున్నారు. సో ఫాస్ట్ ఫార్వర్డ్, ఇతను వచ్చి 20 ఏళ్ళు ఆ ఆర్ఫనేజ్లోనే పెరిగాడు. బట్ ఆ 20 ఇయర్స్ వరకు ఆ 20 ఏళ్ళు ట్రై చేసి ఏ ఒక, ఐ మీన్ ఒక మనిషి ఒక సరాసరి లైఫ్లో ఒక మనిషి చేసేది ఏ చేయలేకపోయాడు లాస్ట్ వరకు. ఒక మాట్లాడడం కానీ, ఏదైనా ఒక ఎమోషన్ని రిప్రజెంట్ చేయడం కానీ, ఒక తినడం కానీ, ఇవన్నీ లాస్ట్ వరకు నేర్చుకోలేకపోయాడు. బట్ ద ఓన్లీ ట్రైట్ విచ్ హ్యాడ్ లెర్న్ ఫ్రమ్ హ్యూమన్ వాజ్ స్మోకింగ్. యూ హర్డ్ ఇట్ రైట్, ఇది వచ్చి హ్యూమన్స్ దగ్గర మాత్రం ఓన్లీ స్మోకింగ్ మాత్రమే నేర్చుకున్నారు, ఇంకేం నేర్చుకోలేకపోయాడు లాస్ట్ వరకు. సో అలాగ స్మోక్ చేసి 30 ఇయర్స్లో చనిపోయాడు డ్యూ టు ట్యూబర్క్లోసిస్. సో ఇట్లాంటి మనుషులు వచ్చి అడవిలో పెరిగి చిన్నప్పుడు అంతా, ఐ మీన్ డెవలప్మెంటల్ స్టేజెస్లో సడన్గా ఒక హ్యూమన్స్ మధ్యన పడితే చాలామంది అడ్జస్ట్ కాలేరు, అలాగే చచ్చిపోతారు. మామూలుగా మనకు వచ్చి చిన్నప్పటి నుంచి మనం ఒక సొసైటీలో పెరిగాము, చుట్టూరు వచ్చి ఒక అమ్మ నాన్న అందరూ ఒక ఎన్విరాన్మెంట్లో పెరిగాం. సో వీ యూజువలీ లెర్న్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అరౌండ్ అస్,
ఐ మీన్ మాట్లాడడము, ఏడవడము, సంతోషపడడం ఇవన్నీ వచ్చి మనం చుట్టూ ఉండే వాళ్ళ నుంచి నేర్చుకుంటాం. బట్ సచ్ ఫెరల్ చిల్డ్రన్ ఎగ్జిబిట్ యూ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యానిమల్స్ బికాస్ అవే వాళ్ళు చిన్నప్పుడు చూశారు కాబట్టి. సో దిస్ వాస్ వన్ కేస్. యుక్రెయిన్లో రష్యా యుఎస్ఎస్ఆర్లో 1983 4th నవంబర్ ఆక్సానా మలయా అని ఒక అమ్మాయి పుట్టింది ఒక రష్యన్ పేరెంట్స్కి. అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చి ఒక పెద్ద ఆల్కహాలిక్. 3 ఇయర్స్ అమ్మాయికి 3 ఇయర్స్ ఉన్నప్పుడే ఆ అమ్మాయిని వదిలేశారు. సో ఈ అమ్మాయి వచ్చి చుట్టూ ఇంటి చుట్టూ ఉండే డాగ్స్ ఐ మీన్ ఒక డాగ్ గ్రూప్లో పెరుగుతుంది, కుక్కల గ్రూప్లో. సో 3 నుంచి 7.5 ఇయర్స్ ఐ మీన్ ఫోర్ తనకి 7.5 ఇయర్స్ వచ్చేంత వరకు ఐ మీన్ ఆ 4.5 ఇయర్స్ డాగ్స్ మధ్యనే పెరిగింది. సో 7.5 ఇయర్స్ ఐ మీన్ ఆ అమ్మాయికి ఒక 8 ఇయర్స్ దగ్గర వచ్చినప్పుడు అఫీషియల్స్ అనే వాళ్ళు కనిపెట్టారు ఈ అమ్మాయి ఎక్కడ ఉంది, ఏం ఎలా ఉందని చెప్పి. సో ఆ గ్రూప్ని సెపరేట్ చేస్తున్నారు. బట్ షీ వాజ్ ఆఫ్టర్ దట్ పీరియడ్ ఆఫ్ 4.5 ఇయర్స్ లాస్ట్ వరకు అమ్మాయి వాళ్ళు వచ్చి ఒక పర్టికులర్ ఒక హ్యూమన్ ఎలా బిహేవ్ చేస్తాడో లాస్ట్ వరకు తను ఎగ్జిబిట్ చేయలేకపోయింది. షీ వాజ్ ఆల్సో డూయింగ్ డాగ్ లెగ్ గ్రౌలింగ్, బార్కింగ్ అండ్ బైటింగ్ అని ఇవన్నీ చేసేది. స్లోగా తనకి ఎంత ఒక మెంటలీ హిల్ స్కూల్లో పడేశారు తన్ని, అక్కడ చాలా ట్రై చేశారు తనకి నేర్పడానికి. ఆఫ్టర్ లాంగ్ స్ట్రగల్ ఆఫ్ అరౌండ్ 10 to 15 ఇయర్స్ స్లోలీ షీఈస్ గెట్టింగ్ బ్యాక్ టు ద హ్యూమన్ ఎన్విరాన్మెంట్. అండ్ చాలా మీడియా ఈమెని కవర్ చేశారు. బట్ స్టిల్ షీ ఎగ్జిబిట్స్ మోర్ టు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డాగ్స్ బికాస్ షీ వాజ్ బ్రాట్ అప్ బై డాగ్స్ ఫర్ అరౌండ్ 4.5 ఇయర్స్. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఫెరల్ చిల్డ్రన్ ఐ హ్యావ్ రెడ్. అండ్ ఇలాగా కేసెస్ వరల్డ్లో చాలా ఉన్నాయి. షీప్స్ వాళ్ళ రేస్ ఐ మీన్ ఒక షీప్ గ్రూప్లో రేస్ అయిన చిల్డ్రను, ఒక క్యాటిల్ గ్రూప్లో రేస్ అయిన చిల్డ్రన్, ఐ మీన్ వేరే కైండ్స్ ఆఫ్ యానిమల్స్ వీళ్ళ మధ్యన పెరిగిన చిల్డ్రను వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవన్నీ. సో దిస్ వాజ్ అ న్యూ సంథింగ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే నార్మల్గా మనము కార్టూన్లో చూసేప్పుడు ఒక అడవిలో జంతువు ఒక మనిషి చూస్తే ఇదంతా ఒక ఫిక్షన్ అని అనుకుంటాం. బట్ రియల్ లైఫ్ పీపుల్ అనేవాళ్ళు ఉన్నారు, ఇంకా చాలామంది చాలామంది బతికారు అప్పట్లో, మనకి ఇప్పుడు లేరు కానీ అప్పట్లో చాలామంది బతికారు, చాలామంది చనిపోయారు. సో దట్స్ మై వీడియో ఫర్ టుడే. అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను ఇంకా చాలా మంచి కంటెంట్, మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో వస్తాను. ప్లీజ్ లెట్ మీ నో ద ఫీడ్బ్యాక్ ఇన్ మై కామెంట్స్ సో ఐ కెన్ ఇంప్రూవ్ ఆన్ మై వీడియోస్. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్, టేక్ కేర్, బై బై.